అసలు మీ ఇద్దరి మధ్య చాలా మంది తెలియంది ఏంటంటే అసలు ఎందుకు గొడవ మొదలైంది, ఎందుకంటే ఎన్నికైన 6 నెలలకే గ్యాప్ వచ్చేసింది. అవును, ఎందుకని అంత తొందరగా? యాక్చువల్గా మరి అంత గ్యాప్ క్రియేట్ చేసుకున్నారు. నేను కేవలం ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇష్యూ మీద ఆ ల్యాండ్స్ అమ్మేయాలి అన్నప్పుడు కరెక్ట్ కాదు ఇది, ఎవరైతే ఆ డొనేషన్ ఇచ్చారో ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు అనుమతిస్తే అమ్మండి, వాళ్ళు ఒక పర్పస్తో ఆ నేను ఇచ్చిన దానం పర్మనెంట్గా స్వామివారి పేరు మీద ఉండాలి అనే ఉద్దేశంలో ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళని కన్విన్స్ చేసుకోండి, మీకేదో బెనిఫిట్ ఇస్తామరా, నీకేదో రెగ్యులర్గా సేవలకు అవకాశం కల్పిస్తాను, ఇది అమ్ముతాం, ఈ అమౌంట్ నీ పేరు మీద డిపాజిట్ చేస్తాం, ఏదో సంథింగ్ వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడకుండా వీళ్ళంతటి వీళ్ళు నిర్ణయం తీసుకుని మేము అమ్మేస్తామంటాం కరెక్ట్ కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి నేను ఒక వెరీ స్ట్రాంగ్ వెంకటేశ్వరం డివోటీని. వెంకటేశ్వరం అంటే నాకు భక్తి భయం రెండు ఉన్నాయి. సో కాబట్టి నేను చెప్పా. సో అది ముందు నచ్చలేదు, అది కొంచెం బాగా కొంచెం గట్టిగా ముందు నేనే మాట్లాడాను ఆ ఇష్యూ, వెనక్కి తీసుకున్నాడు అది. అప్పుడు ఆ నేషనల్ మీడియాలో కూడా ఒక సమ్ మోహన్ దాస్ పాయ్ గారితో ఒక ఇంటర్వ్యూలో సమ్ బిగ్ ఛానలే ఏదో ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటే ఆ టాపిక్ అక్కడి నుంచి ఈ క్రిస్టియానిటీ వీటి మీద కూడా వచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి. సో అక్కడ సో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు లేదా మా ఆంధ్రప్రదేశ్లో ఆన్ పేపర్ అయితే 2% క్రిస్టియన్స్, బట్ ఇన్ రియాలిటీ అయితే 22% అయితే మినిమం ఉంటారు, బట్ దే డోంట్ షో యాజ్ ఇదే ఉన్న రికార్డే చెప్పాను. ఎందుకంటే మనకి చర్చిలు అండి 29,800 అంటే పాస్టర్లకి ఇచ్చే ఈ రెమ్యునరేషన్ తీసుకుంటే 29,800 అఫీషియల్. ఇంకా రాని ఇంకా పెద్ద పెద్ద చర్చిలు వాళ్ళు తీసుకోరు ఇలాంటివి. అవును. సో ముందు నుంచి అసలు జగన్ గారి ఫ్యామిలీ క్రిస్టియానిటీ కన్వర్ట్ అవ్వక ముందు నుంచి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి వాటికి వాళ్ళు నిజంగా సర్వీస్ చేస్తారు, ఆశపడరు. దేవాలయాలు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్న హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కడ చూసినా మనకు దేవాలయం కనపడుతుంది రోడ్డు మీద, అవి 33,000. సో సమానంగా ఉంది. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్టాటిస్టిక్స్ అప్పటికే వీళ్ళు మా వాళ్ళు ఈ స్కీములు తీసుకొచ్చారు కానీ ఎక్కడ అప్పటికే మొదలైంది తేడా మొదలంటే వెంకటేశ్వర గారి ఇష్యూ దగ్గర వచ్చింది అది ఓకే, బట్ దానికి ముందు పార్లమెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ మా వాళ్ళకి ఇది కొంచెం యాంటీ తెలుగు తెలుగు భాష మీద ఒక ద్వేషం లాంటిది, వాళ్ళ పేపర్ తెలుగులోనే ఉన్నా మరి ఎందుకన్నా తెలుగు అంటే మరి ఆ కోపం ఎందుకో మనకు తెలియదు. సో భాషని పూర్తిగా స్క్రాప్ చేయాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదో ఒక సబ్జెక్ట్ పెడతాం దాంతో సర్దుకోండి అని చెప్పి అవును తీసుకొచ్చారు కదా రూలు. సో అది యాక్చువల్ డైరెక్ట్గా కూడా నేను డీల్ చేయలే, దాన్ని బాధ అనిపించింది బట్ డైరెక్ట్గా డీల్ చేయలే. కాన్స్టిట్యూషన్లో అండర్ ఆర్టికల్ 350A ప్రకారం అప్ టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ దేర్ షెల్ బి ఏ ప్రొవిజన్ టు బి మేడ్ బై ది గవర్నమెంట్ హో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అటు జాయిన్ అవుతాడు, బట్ ప్రొవిజన్ అంటూ ఉండాలి, ఉండాలి, మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలి, అవకాశం ఉండాలి అనేది రాజ్యాంగంలో ఉంది. అవును. సో రాజ్యాంగంలో ఇలా ఉంది. సో రాజ్యాంగంలో ఉన్న ఈ అధికరణాన్ని కొన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వకపోయే ప్రమాదం ఉంది, అన్ని రాష్ట్రాలు ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అనుసరించేలాగా చూడాల్సిన బాధ్యత నీది అని మా స్పీకర్ గారి ద్వారా మా అప్పటి విద్యాశాఖ మంత్రికి తెలియజేశారు. మా వాళ్ళు కూడా తప్పట్లు కొట్టారు, అర్థం కాల వాళ్ళకి కూడా మిత్రుడి అన్న అదరగొట్టే ఉన్నాడు, చాలా థ్యాంక్స్ మిత్రులు అని చెప్పారు. సో హర్షాది రకాలు బాగా మాట్లాడేవాడు. ఈలోపు సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి నుంచి అసలు సాక్షిలో ఎన్టీవీలో ఇంకేముంది రఘు మీద తీవ్ర ఆగ్రహం, ముఖ్యమంత్రి సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు అర్జెంటుగా సస్పెండ్ చేసేయండి పార్టీలోంచి. అసలు మన పార్టీ పాలసీ అది, పార్టీ పాలసీ తెలుగుని ఎత్తేస్తాంరా బాబు అని చెప్పి చెప్తే ఈడేవాడు తెలుగు ఉంచాలంటాడు. సో ఈయన తక్షణం పార్టీ నుంచి బహిష్కరణ అని చెప్పి చెప్పారు, వచ్చింది కూడా స్క్రోలింగ్లో వచ్చింది. సర్లే మరి ఏం చేస్తాం, మరి ఒక మంచి పని రాజ్యాంగం మీద ప్రమాణం చేశాం, మరి పార్టీ రాజ్యాంగం నిజంగా కూడా నాకు తెలియదు, ఆఖరి నిమిషంలో ఈయన బుట్టలేసాడు పట్టుకుపోయాడు అక్కడ పడేశాడు.
సో ఈ పార్టీ రాజ్యాంగాన్ని కూడా నేను ఫాలో కాల. ఎలక్షన్లో ఎప్పుడు మేము చెప్పలేదు ఈ పాయింట్ కూడా. ఎలక్షన్లో మేము చెప్పింది ఒకటే రాజధాని ఉంటుంది, ఇక్కడే ఉంటుందని ఏ చెప్పాము. అది పెద్ద ఇష్యూ అర్థం దానికి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో నేను తెలుగు గురించి మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారు ఆగ్రహించి నన్ను తక్షణం వారి ముందు ప్రవేశపెట్టమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది.